జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి నమస్తే నేషనలిస్ట్ హబ్కు స్వాగతం నేను భారతి ఇక వివరాల్లోకి వెళ్తే గూగుల్ కు ప్రపంచంలో అతిపెద్ద మార్కెట్ ఉంది ప్రపంచంలో వాడే డెబ్భై ఒక్క శాతం స్మార్ట్ ఫోన్లో ఆండ్రాయిడ్ సాఫ్ట్వేర్ నే వాడుతున్నారు పైగా గూగుల్ మాతృ సంస్థ ఆల్ఫాబెట్ సీఈఓ సుందర్ పిచాయ్ మన భారతీయుడే తాజాగా ఆయన ప్రధాని మోదీని కలిశారు ఒకదానికి ఒకటి సంబంధం లేకుండా చెప్తున్నానని అనుకుంటున్నారా సంబంధం ఉంది చాలా పెద్ద సంబంధమే ఉంది అదేంటో తెలుసుకునే ముందు మీరు చేయవలసింది గుర్తుంది కదా అదేనండి మన నేషనలిస్ట్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు ఈ వీడియోను కూడా పూర్తిగా చూసి లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి కమెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి ఇక విషయంలోకి వెళ్తే సుందర్ పిచాయ్ భారత పర్యటన ప్రధానితో భేటీ ప్రస్తుతం దేశంలో ప్రధాన చర్చానీయాంశాల్లో ఒకటి అసలు మోదీతో పిచా ఎందుకు సమావేశమయ్యారు ఏం చర్చించుకున్నారు గూగుల్ దేశంలో ఎలాంటి మార్పు తీసుకురాబోతుంది అంటే పెద్ద మార్పి అని చెప్పాలి మోదీ మానస పుత్రిక డిజిటల్ ఇండియాకు గూగుల్ మరింత ఇవ్వనుంది వీలైనన్ని ఎక్కువ విభాగాలను డిజిటలైజ్ చేసేందుకు వడివడిగా అడుగులు పడుతున్నాయి భారత ప్రభుత్వంతో కలిసి టెక్నాలజీ ఫలాలను ప్రజలకు మరింత చేరువ చేసేందుకు గూగుల్ సమాయతమవుతోంది వీలైనంత ఎక్కువ విభాగాల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ను అందుబాటులోకి తీసుకురావడానికి ప్రయత్నిస్తోంది సుందర్ పిచాయ్ స్వయంగా ఇటీవలే గూగుల్ ఫర్ ఇండియా అనే కార్యక్రమాన్ని నిర్వహించారు ఇందులో ప్రత్యేకంగా భారతీయులకు ఉపయోగపడేలా పలు సాఫ్ట్వేర్లను తీసుకొచ్చారు భాష హెల్త్ అగ్రికల్చర్ లాంటి వాటిపై ప్రత్యేక దృష్టి పెట్టి వాటిలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ను ప్రవేశపెట్టడానికి గూగుల్ ప్రయత్నిస్తోంది ఇందులో భాగంగా పలు సాఫ్ట్వేర్లను కూడా తీసుకొచ్చింది ఆ సాఫ్ట్వేర్లు ఏమిటి అవి మనకు ఏ విధంగా ఉపయోగపడనున్నాయి అనే విషయాలను చర్చించుకుందాం గూగుల్ ఫర్ ఇండియాలో కంపెనీ ముఖ్యంగా భారత్లోని భాషలపై ప్రత్యేక దృష్టి సారించినట్లు తెలుస్తోంది దేశంలోని ఎన్నో భాషలు వాడుకలో ఉన్నాయి ఒక ప్రాంతం వారు మరో ప్రాంతానికి ప్రయాణించినప్పుడు చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది అక్కడి స్థానిక భాషలు అర్థం కాకపోవడం వంటి ఇబ్బందులు ఎదురవుతున్నాయి దీనికోసమే ప్రత్యేక సాఫ్ట్వేర్లను తయారు చేసింది గూగుల్ వీటిలో ముఖ్యమైనది ఇంటర్నెట్ ను స్థానిక భాషల్లోకి తీసుకొస్తున్నట్లుగా ప్రకటించింది ఇంగ్లీష్ భాషను కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ను ఉపయోగించి స్థానిక భాషల్లోకి అనువాదించేలా దీన్ని తీసుకొచ్చారు ఇక నుంచి ప్రతి వెబ్సైట్ కూడా స్థానిక భాషల్లో అమల్లోకి వస్తుంది దీంతో పాటు మాట్లాడటం రాని వారి కోసం ప్రాజెక్ట్ రిలేట్ అనే సాఫ్ట్వేర్ ను తీసుకువచ్చింది మాటల్లో నత్తి ఉన్న వారితో పాటు పెరాలసిస్ వచ్చిన వారు అవయవ లోపం ఉన్న వారు సరిగ్గా మాట్లాడలేరు వీరు మాట్లాడటానికి ప్రయత్నించినా మాటల్లో స్పష్టత ఉండదు వీరి కోసమే ప్రత్యేకంగా ప్రాజెక్ట్ రిలేట్ అనే సాఫ్ట్వేర్ ను రూపొందించింది అయితే ఇప్పుడు ఇది పైలట్ ప్రాజెక్ట్ దశల్లో ఉందని ఇంగ్లీష్ లో ఇది బాగా ఉపయోగపడుతుందని త్వరలోనే హిందీతో పాటు అన్ని భాషల్లో అందుబాటులోకి తీసుకువస్తామని ప్రకటించింది వీటితో పాటు భారత్ లో యూట్యూబ్ క్రియేటర్స్ రోజు పెరుగుతుండటంతో ప్రేక్షకులకు ఎలా రీచ్ అవ్వాలి అనే విషయాలపై యూట్యూబ్ ఆన్లైన్ క్లాసులను కూడా నిర్వహిస్తున్నట్లు కూడా తెలుస్తోంది కంటెంట్ ను ప్రజలకు రీచ్ అయ్యేలా క్రియేట్ చేయటం నుంచి వాటికి తమ్నేల్స్ ఎలా పెట్టాలి అనలిటిక్స్ ను ఉపయోగించి వీడియోలను వైరల్ ఎలా చేయాలనే విషయాలపై గూగుల్ ప్రత్యేకంగా తరగతులను కూడా నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది ఇప్పటికే యూట్యూబ్ నుంచి భారత్ జీడీపీకి పదివేల కోట్ల రెవెన్యూ అందుతుందని తెలుస్తోంది దీంతో పాటు గూగుల్ యూపీఐ పేమెంట్స్ యాప్ జీపేలో ఫ్రాడ్ డిటెక్షన్స్ ను కూడా తీసుకొస్తున్నట్లుగా గూగుల్ తెలిపింది ఇక కేవలం యాప్ల కోసం మాత్రమే కాకుండా వైద్య రంగంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ను ప్రవేశపెట్టడం ద్వారా భారీ మార్పులు తీసుకురానుంది లాకర్ క్లౌడ్ స్టోరేజ్ ని మరింత విస్తృతం చేసింది దీనికోసం ప్రభుత్వంతో ఒప్పందం చేసుకుని ప్రజల ఆధార్ పాన్ వంటివి వెంటనే డౌన్లోడ్ చేసుకోవడానికి వీలవుతుంది ఈ డిజి క్లౌడ్ స్టోరేజీలో ఫైల్స్ ను ఆన్లైన్ లో స్టోర్ చేసుకుంటుంది దీంతో ఎప్పటికైనా ఇవి భద్రంగా ఉంటాయి దీంతోపాటు ప్రభుత్వం ఇప్పటికే డీజీ లాకర్ను ఉపయోగించి వైద్యానికి సంబంధించిన డాక్యుమెంట్లను కూడా భద్రపరుచుకునే వెసులుబాటు కూడా కల్పించింది నవంబర్ పదవ తేదీన కేంద్ర ఆరోగ్య శాఖ ఈ విషయాన్ని వెల్లడించింది ప్రజల తమ ఆరోగ్యానికి సంబంధించిన డాక్యుమెంట్లను డిజిలాకర్ లో భద్రపరచుకోవచ్చునని వీటిని ఆయుష్మాన్ భారత్ పథకంతో లింక్ చేసుకునే వెసులుబాటు కూడా ఉందని ప్రకటించింది దీంతో ఇప్పటి నుంచి ఎవరైనా రోగులు హాస్పిటల్ కు వెళ్లే ముందు సంబంధిత డాక్యుమెంట్లను తీసుకువెళ్లాల్సిన అవసరం లేదు కొన్నిసార్లు ఆ డాక్యుమెంట్లు పోగొట్టుకోవటం నీళ్లలో తడిసిపోయి నాశనమవడం వల్ల మరోసారి టెస్టులు చేయించుకునే పరిస్థితి ఏర్పడేది అయితే దీనికి మళ్లీ డబ్బులు ఖర్చు పెట్టడం లాంటి పరిస్థితి నుంచి తప్పించుకునేలా కేంద్ర ప్రభుత్వం ఈ వెసులుబాటు కల్పిస్తోంది వీటితో పాటు ప్రైవేట్ వైద్యుల దందాకు చెక్ పెట్టడానికి కూడా గూగుల్ ప్రత్యేక సాఫ్ట్వేర్ ను తీసుకొస్తున్నట్లుగా తెలిపింది సాధారణంగా డాక్టర్లు రాసే ప్రిస్క్రిప్షన్ అందరికీ అర్థమవ్వదు అది వారికి మాత్రమే అర్థమవుతుంది దీంతో మెడికల్ స్టోర్స్ లో మోసాలు జరిగేందుకు కూడా ఆస్కారం ఉంటుంది ఏ టాబ్లెట్ ఎంత ధర పలుకుతుందో ఆన్లైన్ లో వెతకడానికి భాష అర్థం కాకపోవడం ప్రధాన సమస్యగా గూగుల్ గుర్తించింది దీనికోసం ప్రత్యేక సాఫ్ట్వేర్ ను తీసుకువచ్చింది ఇందులో ప్రత్యేకమైన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సదుపాయంతో డాక్టర్ చేతిరాతను ఇది డీకోడ్ చేసి ఇంగ్లీష్ లో చూపుతోంది దీనివల్ల ఏ మందు ఎంత ధర ఉంటుందో ఇట్టే అర్థమవుతోంది ఇక సాధారణ జబ్బులకు ఏ విధంగా చికిత్స తీసుకోవాలి అనే విషయాలపై యూట్యూబ్ లో కూడా స్థానిక భాషల్లో వీడియోలను చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తున్నట్లుగా గూగుల్ తెలిపింది వీటి వల్ల ప్రజలు హాస్పిటల్స్ కు పరిగెత్తే అవసరం లేకుండా ఇంట్లోనే చిట్కాలు పాటించడంతో వీటిని నయం చేసుకోవచ్చు ఇక వైద్య శాఖతో పాటు అగ్రికల్చర్ లో కూడా గూగుల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ను ప్రవేశపెట్టబోతున్నట్లుగా తెలుస్తోంది మెషిన్ లెర్నింగ్ తో పాటు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా వ్యవసాయ భూములను పరిసరాలను గూగుల్ అధ్యయనం చేయబోతున్నట్లుగా తెలిపింది పంటలకు వచ్చే తెగుళ్లు వాతావరణ మార్పులు భూసారంపై పరిశోధనలు చేస్తూ రైతులకు సూచనలు ఇవ్వటానికి ఇవి దోహదపడతాయని గూగుల్ తెలిపింది సమీప వ్యవసాయ కాల్ సెంటర్లకు ఎప్పటికప్పుడు ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా సమాచారం అందుతూ ఉంటుంది గూగుల్ కేవలం భారత్ కోసమే ఈ ప్రాజెక్టును తీసుకురావటం వెనుక కేంద్ర ప్రభుత్వం కృషి కూడా చాలానే ఉందని చెప్పాలి ప్రభుత్వం దగ్గరున్న డాక్యుమెంట్లను గూగుల్లో పొందుపరచడానికి కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా అనుమతించింది సాధారణంగా ఇటువంటి ప్రాజెక్టుకు ప్రభుత్వాలు అనుమతివ్వవు కానీ ప్రధాని మోదీ డిజిటల్ ఇండియా కోసం కలలు కంటున్న నేపథ్యంలో ఈ ప్రాజెక్టుకు అనుమతించారు ప్రపంచం టెక్నాలజీ వైపు అడుగులేస్తుండటం వల్ల ప్రజలకు టెక్నాలజీని అందుబాటులోకి తీసుకురావాల్సిన అవసరం ఉంది డిజిటలైజేషన్ ద్వారా ఎన్నో సంస్థలకు చెక్ పెట్టవచ్చు సమయం వృధా కాకుండా పనులు వేగవంతంగా పూర్తయ్యే అవకాశం ఉంది అందుకే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ క్లౌడ్ వ్యవస్థల కోసం కేంద్ర ప్రభుత్వం గూగుల్ ను అనుమతించింది అదే విషయాన్ని గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ కూడా తెలిపారు ఇటీవలే జరిగిన జీ ట్వంటీలో భేటీ అయిన పిచాయ్ ప్రధాని మోదీ టెక్నాలజీ విషయంలో చాలా ముందు చూపుతో ఉన్నారని తెలిపారు ఇక గూగుల్ తాను ఇప్పటి వరకు ప్రతిపాదించిన టెక్నాలజీ అందుబాటులోకి వస్తే సామాన్యులకు ఎంతో సౌలభ్యం కలిగే అవకాశమూ ఉంది